అంటే నాకు అంటే అది అదృష్టం దురదృష్టం అది ఐ డోంట్ నో బట్ ఇట్స్ డెఫినెట్లీ అ మోస్ట్ స్పెషల్ థింగ్ అంటే ఇంకా ఆయన సెలబ్రేట్ చేసుకోవడం తప్పితే మేము వీ కాంట్ రియలీ డూ ఎనీథింగ్ ఆర్ అండ్ నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నాకు చాలా స్పెషల్ మెమరీస్ ఉన్నాయి అంటే చెప్పి ఎక్కడ చాలా ఇష్టం కానీ ఎక్కడైనా చెప్పినా సరే మరి నేనే ఆయన నేమ్ మెచ్చుకున్నాడు అని కూడా నేనే చెప్పినట్టు చెప్పుకున్నట్టుంటుంది నేను చెప్పను కానీ నా ఫ్రెండ్స్ కి నా ఫ్యామిలీ అందరికి మాత్రం చెప్పేసుకున్నా నాకు ఆయన పైసా అప్పుడు ఫోన్ చేశారు అండ్ అంటే ఎప్పటికి మర్చిపోలేను ఆయన చాలా డ్రామాటిక్ గా మెచ్చుకున్నారు కానీ అంటే బయటికి చెప్పుకోలేనంత మెచ్చుకున్నారు అందుకని నేను మా అక్కకి అందరికి ఇమీడియట్ గా ఫోన్లు చేసి ఇప్పుడే సీతారామ శాస్త్రి గారు ఫోన్ చేశారు ఏమన్నారో తెలుసా అని అందరితో షేర్ చేసుకున్నాను ఎందుకు ఆయన నుంచి ఆయన నా మధ్యలో 3 సార్లు నాకు చాలా సార్లు ఎప్పుడైనా సరే ఎవరైనా పక్కన నాకు ఫోన్ చేసి నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నానన్న ఇదిగో నా మనవరాలు అనేది నా మనవరాలు నేను నీకు పెద్దదాన్ని తెలుసు కదా ఇంటికి రావు అయితే అని అడిగేవారు సో అసలు మనకి అంత లెజెండరీ పర్సన్ చిన్నప్పటి నుంచి ఆ పేరు వింటున్నాం ఆ పాటలు వింటున్నాం ఆయన పైసా అప్పుడు సడన్ గా 11:30 ఇప్పుడు లేట్ నైట్ ఫోన్ చేసి కృష్ణవంశీ గారు ఫోన్ చేసి శాస్త్రి గారికి ఫోన్ ఇస్తున్నా అన్నారు శాస్త్రి గారికి ఎందుకు ఇస్తున్నారు ఏంటి ఏం తెలియదు అంటే అది అప్పుడే ఆయన ఆయనకి కృష్ణవంశీ గారు అడాప్టెడ్ సన్ సీతారాం శాస్త్రి గారికి అండ్ ఆయనకి సెంటిమెంట్ సినిమా రిలీజ్కి ముందు ఎడిట్ అయిన వెంటనే ఫస్ట్ లాక్ లాక్ చేసిన వెంటనే చూపించడం ఆయనకి శాస్త్రి గారికి చూపిస్తారు నాకు అదంతా తెలియదు నాకు అప్పటికి ఆయన చూపిస్తున్నారని కూడా తెలియదు నేనే అప్కమింగ్ స్టేజ్లో అంటే శాస్త్రి గారు ఇంకా గుర్తు నాకు ఫస్ట్ రే 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 నాన్న ఫస్ట్ ఫోన్ ఎత్తున్నా వెంటనే సార్ 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 అన్నా నేను శాస్త్రి గారికి ఎందుకు ఇచ్చారో తెలియదు ఇట్స్ ద ఫస్ట్ టైం ఐ వాస్ స్పీకింగ్ టు హిమ్ అండ్ ఆయన అన్నారు వంశీకి రాయి దొరికితే రత్నంగా మారుస్తాడు ఇక రత్నమే దొరికితే సో అంటే ఆయన నేను నేను మామూలుగా సినిమాలు చూసేవాడిని చూసినప్పుడు నాకు నా వాళ్ళ అబ్బాయి కూడా యాక్టర్ అవుదాం అనుకుంటుంటే ఏముంది మా ఆవిడ అసలు సూపర్గా ఉంటాడు మా ఆవిడ కూడా సినిమాకి పంపిద్దాం అనుకున్నాను ఈ పైసా చూసిన తర్వాత అన్నాడు ఇప్పుడు ఇంకొంచెం రుద్దాలేమో అని అనిపిస్తుంది అన్నాడు అండ్ దెన్ హీ ఆల్వేస్ యూస్ టు సే అంటే ఆ తర్వాత నుంచి ఇంకా కాన్స్టెంట్గా ఒక రకంగా మా శ్యామ్ సింగ్ రాయ్ రషెస్ అవి కూడా చూసి ఫోన్ చేసాను అప్పుడు పక్కనే ఉన్నాము ఫోన్ చేసినప్పుడు ఇమీడియట్ అంటే దానికి పాట గురించి సిచ్యువేషన్ చూపించాలని కొన్ని రషెస్ చూపించాను అన్న అప్పుడు ఫస్ట్ టైం చూశారు చూసిన వెంటనే అతను నంబర్ ఉందా అన్నారు నాన్నగారు నంబర్ ఉందా ఉంది సార్ ఫోన్ కొట్టారు అంతే అలా చూస్తున్నాను ఫోన్ తీసుకున్నారు తీసుకొని నా దిష్టి దగ్గరలో ఉంది అర్జెంట్గా అమ్మకి చెప్పి దిష్టి తీర్చుకో అని చాలాసేపు మాట్లాడారు క్యారెక్టర్ గురించి అన్నీ చెప్పారు చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా చెప్పారు నేను ఒక్కరికే ఫ్యాన్ని అది నానికి అండ్ అండ్ ఆయన మాటల్లో అంటే ఇంకా ఆయన లిరిసిస్ట్ కూడా కాబట్టి ఆయన ఆయనకుండే చిన్న ప్రేమను ఎప్రిసియేషను ఆయన ఎక్స్ప్రెస్ చేయగలిగినంత అందంగా ఇంకెవరు ఎక్స్ప్రెస్ చేయలేరో నా ఫీలింగ్ అంటే నిజంగా కడుపు నిండిపోద్ది ఆయన ఫోన్ చేసి ఒక మంచి మాట అన్నాడంటే అసలు కడుపు నిండిపోతుంది అండ్ సో ఇట్స్ ఆల్ ఎ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఆయనకి అంటే నాకు అటు కృష్ణవంశీ గారి ద్వారా ఇంకోళ్ళ ద్వారా ఇంకోళ్ళ ద్వారా నేను ఎప్పుడు శాస్త్రి గారి గురించి ఎంతో విన్నాను అండ్ పర్సనల్గా ఈ ఫ్యూ ఇంటరాక్షన్స్ మాత్రమే సార్ అయితే అది ఇంకొక సైడ్ గర్వంగా అనిపించేది ఏంటంటే అది శ్యామ్ సింగ్ రాయ్ అంటే ఒక సినిమాలో మోస్ట్ క్రూషియల్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 సాంగ్స్ ఆయన రాయటం ఆ 2 పాటలు నిజంగానే మిక్కీ సైడ్ నుంచి మిగతా టెక్నీషియన్ సైడ్ నుంచి అందరి సైడ్ నుంచి ఏదో ఆయన పాటలు అంత గొప్పగానే ఎండ్ అవ్వాలి ఉండాలి అని కష్టపడినట్టు అనిపిస్తుంది అంటే అంత బాగా కుదరటం అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు శాస్త్రి గారు ఆఖరి పాట మన సినిమాలో దానికి మేమందరం కలిసి జస్టిస్ చేయలేకపోయామంటే అది ఎప్పుడు లోటు ఇంకా లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది కనీసం ఆ లోటు లేదు అదైతే కనీసం అది గర్వంగా చెప్పుకోగలం ఆయనకి ఆయన ఆయన రాసిన ఆఖరి 2 పాటలు ఆయన ప్రతి మాటకి మిగతా అన్ని రకాలుగా మా 100% ఎఫర్ట్ పెట్టి వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్ అండ్